సో నేను అనుకోవడం ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ తో ఏ లీడర్ కోవర్ట్ గా పని చేసిన అని అనుకున్నా వాళ్ళని ఖచ్చితంగా జనం ఓడగొడతారు. డెఫినెట్ గా అది ఏ పార్టీలో ఉన్నా సరే డెఫినెట్ గా చాలా సీరియస్ గా ఉంటది నాకు తెలుసు. ఇప్పుడు దయాకర్ ఇట్లా ఏదో గట్టిగా మాట్లాడినట్టు పెట్టి రేపు అంతర్గత ఒప్పందం దయాకర్ కుండదని అంటే అంతే కొలాప్స్. నాకు ఒకటి అట్లా అయింది మన ఏది మోత్కూర్లో ఒక పెద్ద ఆయన సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఆయన ఎప్పుడు కాంగ్రెస్ జెండా వేసుకునే ఉంటాడు కానీ వాళ్ళ కొడుకు కొంచెం టీఆర్ఎస్ దాంట్లో ఏదో నామినేటెడ్ ఉంటే పాత కాంగ్రెస్ నా ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా చేసిండు ఆయన. ఆయన దానికి పోయేసరికి మనోడు జగదీష్ రెడ్డి కిషోరు మన పేరేంది భరత్ ఇంకెవరు వచ్చిండు. ఓకే ఇక మనం మందలింపుకు పోయినప్పుడు ఆడ వేదిక మీద ఉండాలిగా ఆయనను పలకరించిపోయేసరికి వచ్చి కూర్చోబెట్టి కూర్చునేసరికి వాళ్ళ మధ్యన కూర్చునేసరికి నా ఫోటో కొట్టేసి టీఆర్ఎస్లోకి అద్దది మొత్తం ఇసుకదందాలో మనం అనుకున్నది. తర్వాత అదేంటి అన్నీ కేసీఆర్ కిషోర్ని ఎందుకు తిట్టాడు కేసీఆర్ని ఎందుకు తిడతాడు అని చెప్పి పెద్ద మా వాళ్ళు కొంతమంది అవతల వాళ్ళు కొంతమంది రచ్చ చేయబట్టే దాకా టీఆర్ఎస్లు అంటే నీకు ఒక ఫోటోనే నీకు ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నది చూసినావా అంటే మనం పరస్పరం వైరుపక్షాలకు ఉండాల్సిన అవసరం లేదు కానీ కొన్ని సందర్భాల్లో కలవాల్సి వచ్చినా ప్రజలు జీర్ణించుకోలేని స్థితికి వచ్చింది. అట్లాంటిది అంటగాగి రాజకీయాలు చేస్తే ప్రజలు ఎందుకు బేర్ చేస్తారు? నిజంగా ఎందుకు గాదర్ కిషోర్ని మీరు ఒక మాట కూడా అనరా? ఇది బాగా ఉన్నది కదా. ఇప్పుడు నీతో చాలా మంది అంటుంటారు ఇప్పుడు దయాకర్ని కిషోర్ని ఒక మాట అనిపి అని అంటుంటారు నాతో కూడా. ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు నీతో మాట్లాడేటప్పుడు గాదర్ కిషోర్ అంటే వాడు సబ్జెక్ట్ అసలు కాదు. నేను తుంగతుర్తి పోయినప్పుడు కదా నేను తుంగతుర్తి పోతున్నానా పోంది ఎందుకో కూడా నీకు తెలుసు కదా. పోయినప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అనాలంటే ఒక 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 మూమెంట్ ఆడ పోవాలి. ఇప్పుడు ఇసుక అనేది ఉన్నది ఒక దందా పెద్ద దందా ఉంది పెద్ద దందా అది తెలంగాణ మాఫియా అది ఆల్మోస్ట్. అక్కడికి పోయినప్పుడు నేను ఆధారాలు లేకుండా కాదు బేస్కు పోదాం అక్కడికి పోయి చేద్దాం అని అంటాం కదా వాళ్ళని కూడా బెదిరించలంగా తీసుకుంటుండే. ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టాం తుంగతుర్తిలో మీటింగ్ పెడితే మొత్తం ఎస్ఐలు సిఐలే కోఆర్డినేట్ చేస్తున్నారు దాన్ని మీరు ఎక్కడ దానికి వచ్చిండ్రు ఎక్కడ వచ్చిండ్రు. ఇప్పుడు మా వాళ్ళని ఒక వర్గాన్ని లేపిండ్రుగా మీరు పోయి దాకర నడుగురి ఎందుకు రాట్లేడు ఊకే ఎందుకు రాట్లేని అడుగురి అంటాడు. ఎస్బి రిపోర్ట్ సార్ నాకు ఇరు వర్గాల మధ్యన ఘర్షణ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు పర్మిషన్ తీసుకోలేదు సార్ అంటారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని చిట్చాట్ చేసుకునే దానికి పోలీస్ పర్మిషన్ కావాలి కాంగ్రెస్లో. వాళ్ళు అయితే ఏ పర్మిషన్ లేకుండా రోడ్ల మీద కూడా ధర్నాలు చేయొచ్చు పెట్టేసిరు కదా. ఆ ఇసుక మాఫియాతో ఉండేటోళ్ళు ఉంటారు కదా మా దాంట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏదో కొంత వాళ్ళతో అంటగాగుతారు ఏ దయాకరని ఎందుకు అడుగు తెలియడు అడుగు ఇసుక మీద ఎందుకు అడుగు తెలియడు అడుగురు అని చెప్పి ఆ మీటింగ్ కాడికి పంపిస్తానికి ఒక ప్రయత్నం చేసింది. దాంట్లో ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కిషోర్ ఎమ్మటి ఉండేటోళ్ళు కొంతమంది అంతా పోలీసులను కోఆర్డినేట్ చేసి టెంట్ హౌస్ల కాంచి మొదలు పెడితే ఈ వంటలు ఉండే కాంచి మొదలు పెడితే ఇవన్నిట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీరెందుకు చేస్తుందనే కాడికి వచ్చింది లేదు. అంటే మనం కనీసం ఆ స్పందన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో కొత్తది కూడా చిర్రగూడూరు మళ్ళీ కొత్తగా ర్యాంప్ వచ్చింది అక్కడ ముందు ఎస్టాబ్లిష్ చేసే కంటే ముందే అక్కడ అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎవరు బయటకు మా పార్టీ వాళ్ళు కూడా బయటకు రావట్లేదు. ఇప్పుడు మూమెంట్ చేయాలంటే రేపు మీటింగ్ పెట్టుకుందామని అనేసరికి ఆ రేపు మీటింగ్ కాడికి అన్న ఇది వద్దులే మూసి నది పరివాహక ప్రాంతం అంతా దాంట్లో నేను ఎవరు ఎవరితో ఉన్నారో తెలుసుకోలేని పరిస్థితి. నేనే ఇప్పుడు పోతే నేరుగా చేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఎట్లా మరి ఈ పరిస్థితుల్లో ఎట్లా కొట్లాడతారు ఎట్లా గెలుస్తారు? జనం ఇప్పుడు జనం దగ్గరికి పోవడానికి ఇప్పుడు కేవలం కిషోర్ని తిట్టడమేనా జనం దగ్గరికి పోవడానికి? లేకపోతే ఇంకోటి ఏంది ఇంకా సీరియస్ ఇష్యూ చెప్తా ఇసుక దందాలో ఉన్న కొంతమంది నాయకులు అన్ని పార్టీల నాయకులు ఆల్ పార్టీస్ ఎవరు అక్కడ ఎమ్మెల్యే గెలవాలనేది కూడా వాడే డిసైడ్ చేస్తారు ప్రజలు కాదు. ఇసుక మాఫియా వాడే ఇసుక కరీంనగర్లో గ్రానైట్ మా ఇది మన మైనింగ్ మాఫియా టికెట్లు డిసైడ్ చేసినట్టు ఆల్ పార్టీలకి. కాబట్టి దయాకర్ ఇంకాడికి పోలే పోతాడు కిషోర్ కాదు కేసీఆర్ని వదిలిన కిషోర్ ఎంత దామోదర్ రెడ్డితో గొడవ అయిపోయిందా? ఇంకా పార్టీ మాట్లాడుతూనే ఉందా? నడుస్తుంది అని అంటే ఇప్పుడు మా దాంట్లో ఎట్లా ఉంటుంది తన క్యాండిడేట్ ఒక ఆయన ఉంటాడు వెంకరెడ్డి క్యాండిడేట్ ఒక ఆయన ఉంటాడు ఇంకో క్యాండిడేట్ ఒక ఆయన ఉంటాడు పార్టీ ఎవరు నిర్ణయిస్తారు కానీ నేనైతే పోవాలి కదా. నేను పోట్లే ఇప్పుడు పోతేనేమో ఇట్లా అధికార పార్టీ ఒక ఎత్తు అయితే మా ఊళ్ళ దాంట్లో ఒకరిని ఎగజేపు ఇట్లా చేస్తారు. పోతే ఇదొక సమస్య పోకపోతే ఎందుకు ఎందుకు రావట్లేదు? వస్తే అరే పోయి ఇసుక గురించి అడుగుదాం అరే ఎవడన్నా తిరగచ్చు పోయి తుంగ దుర్తులు అర్థంకి దాకా పోతే సమస్య అవుతుంది ఇదేంది అని నాకు కూడా అర్థం కాదు.